హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అసలు చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఉమెన్ కానీ వర్కింగ్ ఉమెన్ మెయిన్గా అందరికీ యూజ్ అయ్యే మంచి టిప్స్ అంటే హ్యాక్స్ అని చెప్పాలి కొన్ని ప్రొడక్ట్స్ చిన్నవే కానీ దాని ప్రభావం చాలా మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే అవి యూజ్ చేయడం వల్ల మనకి ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి ఏమీ కొనవసరం లేదు మన ఇంట్లో వాటితోటి చిన్న చిన్నగా మనం చేసే కంప్లైంట్స్ అని ఫేస్ చేసే కంప్లైంట్స్ని మనం ఇకపైన సాల్వ్ చేసేయచ్చు ఈ చిన్ని చిన్ని వాటితోటి ఏంటవి ఏం చెప్పపోతుంది శిరీష ఏదో బ్యూటీ హ్యాక్స్ అంటుంది చాలా యూస్ఫుల్ అవుతాయి ముఖ్యంగా అందరికీ లేడీస్ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి టిప్ యూజ్ అవుతుంది మీరే అంటారు వీడియో చూసిన తర్వాత ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ టిప్ వచ్చి మనం పట్టు శారీస్కి కాస్ట్లీగా మగ్గ మగ్స్ అవి చేయించుకుంటూ ఉంటాము అవి ఏంటంటే అస్మాట్ వాష్ చేయలేము మనం వాటిని ఒకసారి కడతాము కాసేపు ఎండలో వేసి మళ్ళీ మనం కబ్బోర్డ్లో పెట్టేసుకుంటూ ఉంటాము అప్పటికీ కొన్ని నాఫ్ట్రెన్ బాల్స్ అవి పెడుతూ ఉంటాము అయినా కూడా మనకి చెప్పనుగా హ్యాండ్స్ దగ్గర అది కొంచెం స్వెట్ పట్టి ఖచ్చితంగా అక్కడ క్లాత్ పాడైపోతుండదు మన మగ్గం బ్లౌజెస్ ఇంత ముందు చూస్తే అక్కడ పీలిపోవడం కానీ లేకపోతే స్వెట్ మరకలంతా వచ్చి కలర్ ఫేడ్ అయిపోవడం కానీ అవి జరుగుతూనే ఉంటాయి ఆ సమస్య నుంచి మనకి ఈ స్వెట్ ప్యాడ్స్ దూరం చేసేస్తాయని చెప్పొచ్చు ఇంతకుముందు వీడియోలో కూడా నేను షేర్ చేశాను సో మన కొత్త సబ్ సబ్స్క్రైబర్స్కి ఇంకొకసారి చెప్దామని చెప్పని ఇవి అన్నీ మార్కెట్లో దొరుకుతాయి మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా దొరుకుతాయి స్వెట్ ప్యాడ్స్ ఇందులో ఒక టెన్ టు ట్వెల్వ్ పెయిర్స్ అలా ఉంటాయి టూ హ్యాండ్స్కి టూ అనమాట మనం ఇది వన్ టైమ్ అయినా యూస్ చేసుకోవచ్చు మీ మీ ఇష్టం టూ టూ త్రీ టైమ్స్ యూస్ చేసిన తర్వాత వాటిని రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త కూడా పెట్టుకోవచ్చు మనం ఎందుకంటే పట్టుజీలు మనం ఎక్కువగా అస్తమాట కట్టాం కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం కసే ఎండలో వేసుకొని మళ్ళీ తీసేసి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు దీనివల్ల ఖచ్చితంగా మన స్వెట్ వల్ల పట్టు బ్లౌజులు అస్సలు పడవు ఎందుకంటే వేలు పెట్టి చేయించుకుంటాం వర్క్ బ్లౌజెస్ నావే రెండు మూడు పాడైపోయాయి స్వెట్ వల్ల హ్యాండ్స్ దగ్గర సో ఈ సమస్య నుంచి అయితే మనకి ఖచ్చితంగా సొల్యూషన్ అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పట్టువర్క్ పట్టు సారీస్ ఉన్న వర్క్ బ్లౌజెస్ని మనం ఎప్పుడూ అలాగే ఉంచుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మనం పట్టు శారీస్ అవి ఏంటంటే చిన్న చిన్న స్టెప్స్ అందంగా పెట్టుకోవాలి అంటే ఇప్పుడు చూడండి మనకి సెలబ్రిటీస్ కట్టుకుంటారు అలాంటి శారీస్లో స్టెప్స్ అలా నీట్గా పెట్టుకోవాలి అని అనిపిస్తుంది మనకి కానీ మనకేంటంటే నడుము చుట్టుకల ప్రకారం మనకేంటంటే స్టెప్స్ కొంచెం అటు ఇటుగా అనివెన్గా అవుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా స్టెప్స్ పెట్టుకోవడం వల్ల చిన్న స్టెప్స్ పెట్టుకున్నా కూడా రిచ్గా ఉండొచ్చు ఎటువంటి పర్సనాలిటీ వాళ్ళకైనా కూడా మనం హ్యాపీగా మనం చిన్నో పెట్టుకున్న ఆటగా అయితే అస్సలు ఉండదు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ మనకి బార్డర్ ఎంత ఉంది మనకి ఎంత ఇంచులు కావాలి చిన్నది కావాలి కాబట్టి మనకి ఒక సిక్స్ స్టెప్స్ అనుకుంటే కనుక ఫస్ట్ బార్డర్ది ఒకటి పెద్దది తీసుకొని మిగతానే చిన్ని చిన్న చిన్నిగా మిగతా సిక్స్ మిగతా ఫైవ్ పెట్టుకుని ఒకసారి మనం వాటిని ఐరన్ చేసేసుకోవాలి మనం ఎందుకంటే అప్పుడు కదలకన్నా ఉంటాయి నీట్గా ఉంటుంది మనం తర్వాత మనం పిన్ పెట్టుకుని తర్వాత తీసేసేయచ్చు మరీ పిన్ని పెట్టేసారు నొక్కినట్టుగా చెక్కల్లా కాకుండా మనకి ఎన్ని స్టెప్స్ కావాలి ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ కొత్తగా పెళ్ళని వాళ్ళు ఏంటంటే స్టెప్స్ తక్కువ కనపడాలి బాడీ అంతా కవర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది ఎవరైనా పెట్టుకోవచ్చు ఇది చిన్నవాళ్ళు సన్న పర్సనాలిటీ అని కాదు ఎవరికైనా యూజ్ అవుతుంది ఫస్ట్ మనం ప్లేట్స్ అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత వెనకాల సేఫ్టీ పిన్ ఒకటి పెట్టేసుకుని నెక్స్ట్ మనం ఒకసారి ఐరన్ చేసుకుని మనకి అన్ని సరిగ్గా ఉన్నాయా కుర్చీలన్నీ సరిగ్గా ఉన్నాయని చూసుకుని మనం ఐరన్ చేసేసుకుని పెట్టుకోవాలి తర్వాత మనం శారీ వేసుకుంటాం కదా మీద మనం ఎంత హైట్ మనకి పళ్ళు కావాలి అన్నది చూసుకుని అక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలి శారీకే పెట్టుకోవాలి బ్లౌజ్కి కాదు అప్పుడేనో శారీకే పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం మామూలుగా శారీ కట్టుకుంటాం కదా వెనక్కి సైడ్ని తిప్పుకొని ఒక రౌండ్ వేసుకుని నడుం దగ్గర పిన్ మార్క్ చేసేసు మనం అక్కడ సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటాం కదా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇది పైకి వచ్చేస్తూ ఉంటుంది లేకపోతే కొంచెం నీట్గా ఉండదు మనకి ఎందుకంటే నడుం చుట్టుకొలు తిరిగేసరికి ఫస్ట్ స్టెప్ లూజ్ అయిపోతుంది మనకి అందుకని ఓన్లీ ఫస్ట్ స్టెప్ మాత్రమే పట్టుకుని ఫ్రంట్ అంటే కొంచెం ఫ్రంట్కి మెడ మెడ కిందకి అన్నట్టుగా ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకుని అప్పుడు ఏదైతే మొత్తం ఉందో దాన్ని ఒక చిన్నగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి అప్పుడు మనం ఏదైతే పిన్ను వెనకాల పెట్టామో దాన్ని పెట్టుకుంటే మనకి ఎంత అంటే ఒక నీట్ లేయర్ కింద ఒకటి ఉంటుంది టైట్గా కూడా ఉంటుంది నడుం దగ్గర నుంచి వెళ్ళిందని మనం అక్కడ సెక్యూర్ చేసేసాం కాబట్టి మనకి కొంచెం నీట్గా ఒక సెలబ్రిటీస్ పెట్టుకునే శారీ స్టైల్ ఎలా ఉంటుంది మనకి అలా నీట్గా వస్తుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి టిప్పు చాలామందికి యూజ్ అవుతుంది శారీ కూడా నీట్గా కనిపిస్తుంది మనకి నెక్స్ట్ వచ్చి చెప్పినగా కాస్ట్లీ మార్గం బ్లౌజెస్ కానీ వాటికి మనం శారీకి బ్లౌజ్కి పిన్ పెట్టేస్తూ ఉంటాం కట్టుకున్నప్పుడు ఇలా వెనక్కి సైడ్ నుంచి పెట్టేసుకుంటూ ఉంటాం అది చాలాసేపు మనం హెవీగా ఉన్న శారీస్ అవి ఏంటంటే పిన్ మనకి ఖచ్చితంగా శారీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది లేకపోతే బ్లౌజ్లోకి దూరిపోతుంది మనం అలా చాలామంది ఫేస్ చేసి ఉంటారు అక్కడ బ్లౌజ్ హోల్స్ పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది మనకి ఆ సమస్యకి ఇవాళ చెక్ పెట్టేస్తాం మనం చాలామందికి అయితే ఫేస్ చేస్తాం ఎందుకంటే కూడా పాడైపోతూ ఉంటాయి మనకి ఖచ్చితంగాను అలాంటప్పుడు ఇంతకుముందు కూడా వేరే టిప్స్ షేర్ చేశాను ఇదైతే ఇంకా యూస్ఫుల్ అవుతుంది దానికి మనం సేఫ్టీ పిన్ తీసుకుంటాం కదా ఇలా మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్ని బాల్స్ ఉంటాయి మేము మాకు వర్క్ చేసుకునే చోట చిన్న వైట్ బాల్స్ కానీ గోల్డ్ బాల్స్ కానీ చిన్న సైజు ఉంటాయి అవి సేఫ్టీ పిన్లోకి పెట్టేసి అప్పుడు మనం బ్లౌజ్కి పెట్టుకుంటే పిన్నీస్ మనకి బ్లౌజ్ లోపలికి వెళ్ళిపోయి ఇరుక్కుపోవడం దాన్ని తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడడం బ్లౌజ్ పాడైపోవడం ఈ టెన్షన్స్ ఏది ఉండదు ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే చాలామందికి దూరిపోతూ ఉంటుంది పిన్నీస్ లోపలికి సో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు లేకపోతే అలా సేఫ్ పిన్కి మనం బాల్ పెట్టేసుకొని కూడా ఎప్పుడు ఉంచేసుకోవచ్చు ఇంకా అక్కడ ఇంక మనకి ఎలా ఎప్పటికీ ఉండిపోతుంది లేదు అనుకున్న వాళ్ళు కొంచెం పెద్ద బిందీస్ నా దగ్గర అంటే చిన్న సైజు ఉంది ఆ బిందీ అంటే స్టిక్కర్స్ అది సేఫ్ టీ పిన్కి మనం పెట్టేసుకుని అప్పుడు మనం శారీకి బ్లౌజ్కి ఇలా పిన్ని పెట్టుకున్నా కూడా అక్కడ మనకి స్టిక్కర్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళి మనకి బ్లౌజ్ లోపలికి సేఫ్ పిన్ అయితే ఇరుక్కోదు సో ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి జ్యువెలరీ టిప్ మామూలుగా ఇలా మనం ఆక్సిడైజర్ సిల్వర్ జ్యువెలరీ వేసుకుంటాం లేకపోతే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటూ ఉంటాము కొంతమందికి అసలు పడదు ఏది వేసుకున్నా పడదు అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు ఈ టిప్ చూసిన తర్వాత లేకపోతే ఓన్లీ మెడ దగ్గర వెనకాల హుక్స్ ఉంటాయి కదా అక్కడ కలర్ ఫేడ్ అయిపోయి బ్లాక్ అయిపోవడం కానీ అది జరుగుతూ ఉంటుంది దానికోసం అంటే సిల్వర్ జ్యువెలరీకి అయితే మనకి కొంచెం సిల్వర్ కలర్ నెయిల్ పాలిష్లు అవి ఉంటాయి కదా అది తెచ్చుకుని నల్లబడిపోకుండా ఒక్కసారి మనం ఇలాగలా లేకపోతే ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా అది అయితే ఇంకా ఆలని మనం అన్నిటికీ యూజ్ అవుతుంది అలాంటివి తెచ్చుకొని ఎక్కడైతే మనకి బ్లాక్ అయిపోతుంది అనుకున్నామో అక్కడ జస్ట్ ఒక కోటింగ్ అంటే కొంచెం కాస్ట్లీగా మెయింటైన్ చేసుకోవాలి మనం ఎప్పటికీ అనుకున్న వాళ్ళకి ఈ టిప్ప యూజ్ అవుతుంది అనుకుంటున్నాను పడకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా చెప్పాను కదా కొంతమందికి పడదు వెనకాల వేసుకుంటే ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా ఇలా నెయిల్ పోలీష్ ఎక్కడెక్కడైతే మనకి వెనకాల హుక్ దగ్గర నల్లగా అయిపోతుందో అలాంటి చోట అప్లై చేసేసి డ్రై అయిన తర్వాత మనం ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు కలర్ పోవడం కానీ షైన్ పోవడం కానీ ఏది ఉండదు దానివల్ల ఇరిటేషన్ ఎలర్జీ కూడా మనకు ఉండదు అలాగే చెప్పానుగా ఇప్పుడు ఎవరైనా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు పుళ్ళు పడిపోతూ ఉంటాయి అబ్బా మేము పెట్టుకోలేము అసలు అంటారు కదా వాళ్ళకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది ఎక్కడెక్కడ మన స్కిన్కి తగులుతుందో ఆ జ్యువెలరీ అక్కడ మొత్తం మనం ఆ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అంతా వేసేసి అప్పుడు పెట్టుకుంటే కనుక అసలు దానివల్ల వచ్చే ఎలర్జీ కానీ పడకపోవడం కానీ అన్న సమస్య ఉండదు నెక్స్ట్ గోల్డ్ కలర్ అయితే లైట్గా గోల్డ్ కలర్ నెయిల్ పాలిష్ లాంటిది అలా ఉన్న హుక్స్ దగ్గర అది వేసేసాం అనుకో కలర్ ఫేడ్ అయిపోవడం కానీ నల్లగా అయిపోవడం కానీ చెవులకు పెట్టుకుంటే పడకపోవడం కానీ షైన్ పోవడం కానీ అలాంటి సమస్యలు ఏది ఉండదు ఇవి యాక్చువల్గా స్టోన్స్ ఉన్న బిందీస్కి వాటికి కూడా మనం ఈ పెట్టుకోవచ్చు అంటే కొన్ని శారీకి పెట్టుకునే పిన్స్ కొన్ని స్టోన్స్ ఉంటాయి కదా దాని మీద కూడా ట్రాన్స్పరెంట్ ఎల్పోలు చేసేసి మనం వాడుకోవచ్చు ఎప్పటికీ పోదు నెక్స్ట్ అయితే ఎప్పుడప్పుడు మనం హడావిడిగా డ్రెస్ వేసుకుందాం పైజామా అది వేసుకుందాం అనుకుంటే ప్యాంట్స్కి ఒక సైడ్ బొందు ఖచ్చితంగా లేపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మనకి అబ్బా మొత్తం అంతా మళ్ళీ తీసి అదేమో చేత్తో రాదు తీద్దామంటే అట్ ద సేమ్ టైం టైం కంగారుగా ఉంటుంది మనకి అలాంటి వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళిందో చూసుకుని సిజర్ తీసుకుని లోపలికి సిజర్ పెట్టి అక్కడెక్కడైతే ఉందో దాన్ని పట్టుకుని సిజర్తో బయటికి లాగేసిన తర్వాత ఎడ్జెస్ ఇలా ముడి వేసేసుకుంటే కనుక మనకి పొద్దున్న టెన్షన్లో ముడి ఊడిపోయిందని కానీ అలాగే మన శారీ పెట్టి కోర్ట్స్ కూడా అప్పుడప్పుడు లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనం ఈ సమస్య ఖచ్చితంగా ఫేస్ చేస్తారు అందరూ అబ్బా నాడ ఒకవైపు వెళ్ళిపోయింది అని అలాంటి వాటికి ఇది చెక్ పెట్టేయచ్చు నెక్స్ట్ వచ్చి లెగ్గిన్స్ మనకి ఓల్డ్ లెగ్గిన్స్ ఉంటూ ఉంటాయి అవి అయిపోవడము అలాగే అవి ఏంటంటే కలర్ ఫేడ్ అయిపోయిన తీసేయడము అవి కాకుండా ఈరోజు ఈ టిప్ వల్ల ఏంటంటే ఎలాంటివైనా మనం యూస్ చేసుకోవచ్చు ఇది మామూలుగా అయితే మనం నాడా అయితే కొంచెం లావుగా ఉంటుంది అది దగ్గర పొట్ట దగ్గర ఏంటంటే మనకి కట్టుకున్నప్పుడు టై కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది కాబట్టి మనకి పైపింగ్ థ్రెడ్ అని చెప్పని మనకి టైలరింగ్ షాపుల్లోనూ ఎక్కడైనా మనకు దొరుకుతుంది పైపింగ్ థ్రెడ్ తెచ్చుకొని లోపల ప్యాంటుకి లోపల వైపు చిన్నది ఒక డాట్ లాగా సిజర్ పెడితే చాలు ఎక్కువ అక్కర్లేదు అది ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది కదా అది కొంచెం ఎలాస్టిక్ మోడల్ కాబట్టి ఆ చిన్న డాట్లోంచి పైపింగ్ థ్రెడ్ని సేఫ్ టీ పెట్టేసి హ్యాపీగా మనం నాడ ఎలా ఎక్కించుకుంటాము అలాగే ఎక్కించేసుకుని ఇంకో సైడ్ కూడా చేసి వచ్చిన తర్వాత బయటికి తీసేసి ఆ రెండు కలిపి వేసేసుకుంటే లెగ్గిన్స్ సాగిపోయాయి ఇంకా తీసేయాలి వీటి వల్ల మనకి యూజ్ లేదు అని అనుకునే వాళ్ళకి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది కొన్ని కొన్ని మంచి లెగ్గిన్సే ఉంటాయి కానీ క్వాలిటీని బట్టి సాగైపోతూ ఉంటాయి సో వాటిని ఏం పడైన అవసరం లేదు ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు లేదు ఒకవేళ లెగ్గిన్ పాత పడిపోయింది ఇంకా మనం తీసేయాలి అని అనుకున్నప్పుడు తీసేయకుండా కింద మనకి ఎడ్జెస్ ఏమైనా కట్ చేసుకోవడం కానీ లేకపోతే ఇలా నాడ సింపుల్గా వేసేసుకుని మనం లాంగ్ ఫ్రాక్స్ కానీ లేకపోతే త్రీ ఫోర్త్ ఫ్రాక్స్ వేసుకుంటాం వాటి కిందకి మనం లెగ్గిన్స్ ప్రిఫర్ చేస్తే బెటర్ కానీ ఫుల్ లెగ్గిన్ వేసుకోబుద్దు అవద్దు మనకి అలాంటప్పుడు ఇలా కట్ చేసినవి త్రీ ఫోర్త్ ఉన్నవి ఫ్రాక్స్ లోపలికి వేసుకుంటే మనం మళ్ళీ ప్రత్యేకించి అలా అని కొనుక్కోని అవసరం లేదు అప్పటికప్పుడు కూడా మనం ఓల్డ్ లెగ్గిన్స్ని కూడా మనం ఈ రకంగా రీయూజ్ చేసుకోవచ్చు ఇదైతే చాలామందికి ఫ్రాక్స్ వేసుకునే అమ్మాయిలకి వాళ్ళకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చి అందరం ఫేస్ చేసేదే డీప్ నెక్స్ కొన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ లేకపోతే శారీ బ్లౌజెస్ కానీ ఏవో ఒకటి వెస్ట్రన్ టాప్స్ కానీ మనకి డీప్ నెక్ ఉంటూ ఉంటాయి అప్పుడు కొంచెం మనం ఇబ్బంది పడతాం అబ్బా ఈ నెక్ లేకపోతే మిషన్ టైలరింగ్ వాళ్ళు కూడా కొన్ని కొన్నిసార్లు డీప్ నెక్ పెట్టేస్తారు మనం ఇంకేం చేయలేని పరిస్థితి అలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఆన్లైన్లో మనకి ఇలాగ క్యామిసోల్ స్లిప్స్ అని చెప్పి మనకి దొరుకుతున్నాయి అమెజాన్లోని ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇవి ఇవి ఏంటంటే మనం లోపల ఇన్నర్కి పిన్ చేసేసుకోవచ్చు అంటే మనకి ఎక్స్ట్రా స్ట్రాప్ విత్ హుక్స్ కూడా వచ్చాయి సో మనకి డ్రెస్ ఎంత పొడుగు కావాలి మనకి ఎంతవరకు నెక్ ఉంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది అన్నది చూసుకుని అవి లోపల వైపు పెట్టుకుని ఇన్నర్స్కి మనం కనెక్ట్ చేసేసుకుంటే చాలు హ్యాపీగా మనకి వాటికి లుక్ కూడా వచ్చేస్తుంది ఎందుకంటే కొత్త లుక్ కింద ఉంటుంది మనం ఎలాగో ట్రా మ్యాచ్ అవుతాయి మ్యాక్సిమం బ్లాక్ వైటు ఇవి మ్యాచ్ అవుతాయి ఇందులో కూడా బ్లాక్ ఉంటుంది వైట్ ఉంటుంది స్కిన్ కలర్ ఉంటాయి ఇంకా చాలా కలర్స్ ఉంటాయి క్యామిసోల్ ఇవి ఇవి కూడా చాలా మందికి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను సో అలా మనం సెక్యూర్ చేసేసుకొని పిన్ పెట్టేసుకొని లోపలికి వేసేసుకుంటే డీప్ నెక్ ఉందని బాధపడక్కర్లేదు ఆ డ్రెస్ వేసుకోలేకపోతున్నామని టెన్షన్ అక్కర్లేదు ఈ అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి నెయిల్ పాలిష్లు కానీ లేకపోతే కొంచెం స్మూత్గా ఉండేవి బాటిల్స్ టైట్ అయిపోతూ ఉంటాయి మనం ఓపెన్ చేయడం జారిపోతూ ఉంటుంది ఆ దానికోసం ఒక రబ్బర్ బ్యాండ్ ఏదైనా వేసేసిన తర్వాత అప్పుడు మనం ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే ఈజీగా ఓపెన్ అవుతుంది లేకపోతే జారిపోవడం కానీ అలాంటి సమస్య అయితే ఉండదు నెక్స్ట్ వచ్చి పేలకి నన్ను చాలామంది అడిగారు తలలో పేలు ఒక్కటి కూడా ఇది రాసిన తర్వాత ఉండదు నాది గ్యారంటీ ఎందుకంటే నేను మా అమ్మాయికి వాడినకప్పుడు చెప్తున్నాను హెయిర్ షీల్డ్ అని చెప్పని అమెజాన్లో తీసుకున్నాను నేను యాంటీలైస్ లైస్ చిన్న క్రీమ్ ఇది ఒక బాటిల్ వస్తుంది దాంట్లో ఒక కోంబ్ కూడా వస్తుంది పారా అంటాం కదా మనం అలాంటిది వస్తుంది మనం తలస్నానం చేసేసిన తర్వాత ఇందులో ఉన్న క్రీమ్ ఎంతో ఉండదు ఒక హండ్రెడ్ ఎంఎల్ అలా ఉంటుంది అంతే తీసుకుని తలంతా ఆ క్రీమ్ అంతా అప్లై చేసేసి ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఈ లోపలికే ఆ ఘాటుకి మొత్తం చచ్చిపోతాయి పేరును నేను తర్వాత చెప్పాను కదా దాంట్లోకి ఒక కోంబు ఇస్తారు మనం దాంతో శుభ్రంగా దువ్వితే ఈళ్ళు కానీ పేలు కానీ అన్నీ పోతాయి మళ్ళీ రమ్మన్నా రాదు కొన్ని సంవత్సరాలు అసలు మీరు ఇంకా చూసుకోవడం అవసరం ఎప్పటికీ రావు ఒకసారి మీరు కూడా మీ పిల్లలకి కానీ స్కూల్లో పడుతూ ఉంటే కదా ఈ టిప్ ట్రై చేయండి తప్పకుండాను నెక్స్ట్ మనకి ఇప్పుడిప్పుడే నేరుస్తూ ఉంటుంది ఒక నాలుగైదు ఫ్రంట్ అక్కడక్కడ చెంపల దగ్గర ఒక నాలుగైదు మాత్రమే వస్తాయి దీనికోసం కలర్ వేసుకోవాలా పెట్టుకో హెన్నా పెట్టుకుంటే రెడ్గా అయిపోతుంది మనకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్లాక్గా కావాలనుకున్నప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది ఈ టిప్ యాక్చువల్గా నాకు మనకి మస్కారా బాటిల్స్ ఉంటాయి కదా చిన్నది మనం కొనుక్కుంటాం కదా యాక్చువల్గా మనం మస్కారా పెట్టుకునే దానికన్నా ఇలా హెయిర్కి ఎక్కడైతే ఒక త్రీ ఫోర్ వైట్ ఉందో మనకి ఆ హెయిర్కి జస్ట్ ఇలా మస్కారా అప్లై చేస్తే చాలు ఇన్స్టెంట్గా మనకి బ్లాక్ అయిపోతుంది ఇదేంటంటే అప్పటికప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు వాటికి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ట్రై చేసి చూడండి మీరు కూడాను నెక్స్ట్ టిప్ వచ్చి కొంత మనం హెయిర్ ఫాల్తో బాధపడుతూ ఉంటాము హెయిర్కి తగ్గట్టుగా మనకి ఏమి అప్లై చేయాలో తెలియదు రకరకాలు కొంటూ ఉంటాము అఫ్కోర్స్ మనం అవి ఎన్ని కొన్ని వాడుతూ ఉన్నా ఎప్పుడైనా మంత్రి ఒకసారి న్యాచురల్గా ఇలాంటి ప్రొడక్ట్స్ వాడడం వల్ల చాలా మంచిది ముందు ఒక చిన్న బౌల్లో మామూలుగా కొబ్బరి నూనె తర్వాత క్యాస్టర్ ఆయిల్ మామూలుగా ఆమోదం రాయాలంటే జిడ్డు జిడ్డు మన వల్ల కానే కాదు అనుకుంటాం మనం కానీ ఇది యాక్చువల్గా సెలబ్రిటీస్ చెప్పిన టిప్పే ఇది ఆల్మండ్ ఆయిల్ అవి కూడా ఏంటంటే ఇవి రియల్ ఆల్మండ్ ఆయిల్ రియల్ క్యాస్టర్ ఆయిల్ మనకి ఇందులో ఇంకేమీ కలిపినవి కాదు ఆల్మండ్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ మామూలుగా కోకోనట్ ఆయిల్ ఇవి మూడు కూడా చాలా మంచిది యాక్చువల్గా మొహానికి కూడా మంచిది మొహానికి మనం ఈ వింటర్లో కానీ ఎప్పుడైనా మొహానికి ఆయిల్తో మసాజ్ చేసుకున్న మంచిది ఈ మూడు కలిపి ఒక థర్టీ సెకండ్స్ అంటే గోరువెచ్చగా అయ్యేలాగా స్టవ్ మీద పెట్టి తీసి అదే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కుదుళ్ళకి కొంచెం 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 తీసుకుంటూ ఓన్లీ మన టిప్స్తోటే ఫింగర్ టిప్స్తోటే జస్ట్ అలా అప్లై చేసుకుంటూ మనం మసాజ్ చేసుకుని ఒక్క పది నిమిషాలు అందులో చెప్పానుగా ఎప్పుడో ఒక్కసారి మంత్లీ వన్స్ చేసుకున్నా చాలు రెగ్యులర్గా మనం చేయకపోయినాను ఇలా చేసుకుని నైట్ అంతా చక్కగా అప్లై చేసేసుకుని ఉదయాన్నే మనం హెడ్ బాత్ చేయడం వల్ల మనకి వల్ల దాని వల్ల దానివల్ల వచ్చే కుదులు గట్టిపడటం కానీ ఆల్మండ్ ఆయిల్ వల్ల స్ట్రాంగ్ ఊడిపోకుండా ఉండడం కానీ కోకోనట్ ఆయిల్ మనకి ఏమైతే పోషకాలు ఇవన్నీ వీటికి హెయిర్కి ఏం కావాలో అవన్నీ మూడిట్లోనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అవన్నీ హ్యాపీగా ఉంటాయి మనకి ఇలా పెట్టుకున్నప్పుడే మన ఫేస్కి కూడా మనం అంటే ఎప్పుడో ఒకసారి మన కోసం మనం కేర్ తీసుకోవాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు మార్కెట్లో ఏంటంటే ఇలాంటి ఫేస్ షీట్ మాస్కులు బాగా అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఏంటంటే డీటాన్ కానీ లేకపోతే రకరకాల ఫ్రూట్ ఫ్లవర్స్లో కూడా పప్పాయ కానీ అలా చాలా ఫ్లేవర్స్ లిచ్చి కానీ చార్కోల్ కానీ ఇలా చాలా వస్తున్నాయి ఇవి మాక్సిమం హండ్రెడ్ రూపీస్ ఉంటాయి అంతే హండ్రెడ్ వన్ ట్వంటీ సెవెంటీ అలా ఉంటాయి ఇవి తెచ్చుకుని అంటే మనకి ఒక రేపే ఫంక్షన్ ఉంది మనం ఏం చేసుకోలేకపోతున్నాము చేసుకునే ఓపిక లేదనుకున్నప్పుడు నైట్ పడుకోబోయే ముందు అలా టీవీ చూస్తున్నప్పుడు జస్ట్ ఇలాంటిది ఒక మాస్క్ తీసుకుని ఫేస్ అంతా ఫస్ట్ వాష్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఓపెన్ చేసి అందులో మనకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి జస్ట్ వా మొహం వాష్ చేసేసుకోవడం ఒకసారి తు తడి లేకుండా తుడుచుకోవడం దాన్ని పీల్ ఆఫ్ చేయడం అందులో లోపల ఫుల్ సెరమ్ తోటి ఉంటుంది ఒక మాస్క్ మనం అంటే దాని ఎక్స్ట్రాక్ట్స్ అంటే ఆ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ తోటి లిక్విడ్ తోటి మనకి ఫేస్ మాస్క్ రెడీ అయి ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి చక్కగా ఫేస్ అంతా అప్లై చేసేసుకుని అది పెట్టుకుని అందులో ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ అని మనకు మెన్షన్ చేసి ఉంటుంది ప్రతి ఫైవ్ మినిట్స్కి ఒకసారి పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇలా ట్యాప్ చేయడం మనం అంటే మనం బుగ్గల మీద ఇలా కొట్టుకుంటున్నట్టుగా ట్యాప్ చేసుకుంటూ ఉంటే ఆ సెరం మన ఫేస్లోకి అబ్జార్బ్ అయ్యి మనకి ఖచ్చితంగా దానివల్ల వస్తుంది అంటే చిన్న సైజు ఫేషియల్ అనుకోవడం మనం ఆ టిప్స్ అంటే జస్ట్ ఇలా మనం చేస్తుంటే బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మనకు కూడా కొంచెం రిలీఫ్గా రిలాక్సేషన్గా ఉంటుంది ఖచ్చితంగా అయితే గ్లో మనకి డల్నెస్ పోయి గ్లో అయితే కనిపిస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఇయర్ లోబ్స్ అంటే మనకి చెప్పాను కదా కొన్ని పెద్ద పెద్ద జ్యువెలరీ హెవీగా ఉన్న పెట్టుకున్నప్పుడు చెవులు సాగిపోతాయేమో అని భయంగా ఉంటుంది ఇది ఇంతకుముందు కూడా షేర్ చేశాను నేను మన కొత్త సబ్స్క్రైబర్స్కి మళ్ళీ అని చెప్పని అందులో చిన్న చిన్న గ్లూ డ్రాప్స్ ఉంటాయి మనకి అదొకటి తీసుకుని డైరెక్ట్ మనం చెవికైనా పెట్టేసుకోవచ్చు వెనక సైడు లేదు అంటే ముందుగానే మనం ఇయర్ రింగ్ ఉంటుందిగా మనకి అదే చెవికి పెట్టుకునే దుద్దు బుట్ట ఏదైనా ఉంటే దానికి పెట్టేసుకుని అప్పుడు మనం చెవికి పెట్టుకుంటే వెనకాల మనకి ఇలా స్టిక్ అయిపోయి ఉంటుంది సో అప్పుడు మనం వెనకాల బటన్ అది పెట్టుకుంటే ఇంకా వేళ్ళాడిపోవడం కానీ బరువుకి ఎదురకు వచ్చేయడం కానీ చెవి కొమ్ చెవి ఇంకా సాగిపోవడం కానీ వంటి టెన్షన్ ఉండదు ఇంక మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ చిన్న చిన్నవే కానీ మనందరూ యూజ్ మనందరి లేడీస్కి చాలా యూజ్ అవుతాయి ఇవి మనకి ఫ్యాన్సీ షాపుల్లో కానీ అమెజాన్లో కానీ ఇయర్ లోప్స్ అంటే అక్కడైనా దొరుకుతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి ఈరోజు ఫిఫ్టీన్ అమేజింగ్ హ్యాక్స్ మీ అందరికీ నచ్చాయి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుస్తాను అంతవరకు బాయ్